ప్రముఖంగా చెప్తాను 2027 ఆఖర్లో మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం ఎందువల్ల అయితే మనల్ని ఈవిఎం లో ఉన్నటువంటి ఒడిదుడుకులు పరపాట్లని అలా పక్కన పెడితే కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి లోనయ్యారన్నటువంటి ఆరోపణ నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని పరిగణలోకి తీసుకుని వారి ప్రేమ ఆప్యాయతలు పొందాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది తిరుపతి పట్టణంలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన బాధ్యతల్ని నిర్వర్తించి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14కి 14 నియోజకవర్గాలని గెలిపించేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2027లో జరిగేటటువంటి ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని మనం అందరం కూడా మనం కలిసికట్టుగా పనిచేస్తాం మన యుద్ధ సంకారాన్ని మనం ఇప్పుడే పూరిద్దాం ప్రతి ఒక్కరి ప్రేమ అభిమానాల్ని పొందుతాం ఏదైతే విమర్శ మన పైన ఉందో కార్యకర్తల్ని మనం విస్మరించామన్నటువంటిది కార్యకర్తల్ని పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్క కార్యకర్త మన పట్ల ప్రేమతో అభిమానంతో పార్టీకి పనిచేసే రకంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద అందరి మీద ఉంది కరుణాకర్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ విషయంలో పూర్తిగా బాధ్యతలు తీసుకుని ఆయన విజయవంతంగా ఈ యొక్క జిల్లాని నడిపిస్తారనని ఆ యొక్క అవకాశాన్ని భగవంతుడు కల్పించాలనని ఆయనకు ఆ శక్తి యుక్తులు ఉన్నాయి వాటికి కావలసినటువంటి ధైర్యాన్ని కూడా భగవంతుడు కల్పించమనని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఆయన్ని మరొక్కసారి అభినందిస్తూ ఆయన నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.